ఇంకోటి కరోనా టైంలో మీరు తక్కువ ఖర్చుతో హోమ్ ఐసోలేషన్ కావచ్చు శానిటైజర్ కావచ్చు ఎలా తయారు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆ విషయంలో ఎక్స్పార్టీ పొలిటీషన్స్ కావచ్చు ప్రజలు కూడా కావచ్చు చాలామందికి మీకు చాలా మంచి పేరు వచ్చింది ఆ టైంలో ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచన ప్రతి మనిషికి ఉంటుందండి ఏమైనా సమస్య చూస్తే మాకు మనకు సాధ్యమైతే అది మనము దాని పరిష్కారం ఆలోచిస్తాము చేస్తాము కూడా ఉదాహరణంగా ఆడేదో గ్లాస్లో ఉన్నాయి పాలు కింద పడితే మీరు ఊకు ఊకోరు అక్కడ పోయి ఆ గ్లాస్ పక్క పెడతారు ఇంకా సాధ్యమైతే బట్ట లేకుంటే ఎవరో ధనం అంటుంటే పని మనిషి మీద సాఫ్ చేయమంటారు ఇది సాధ అందరికి ఉంటుంది అక్కడ ఎవరు రోడ్ మీద కింద పడితే వానికి లేపుతుందకు ప్రతి మనిషి పోతాడు వాడు ఏ మనిషి ఇదే అది చూడరు అది ప్రతి మనిషికి ఉంటుంది ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది కొందరికి సాధ్యమవుతుంది కొందరికి సాధ్యం కాదు అండ్ సాధ్యమైనంత వరకు ప్రతి వ్యక్తి చేస్తాడు అదే అది కూడా నేను కరోనా వస్తే నేను ఇంజనీర్ను నేను బయోమెడికల్ టెక్నాలజీ నాకు చాలా తెలుసు నేను అమెరికాలో చదువుకున్న నా వృత్తియే కొత్తది కనబెట్టుడు అయితే అది కరోనా అవుతుంటే నేను మంచిగా కూర్చోవాల కూర్చోరాదు నాకు తప్పకేమో చేయాలని శానిటైజర్లు ఫస్ట్ శానిటైజర్లు అంతకంటే ముందు వేరేది ఏంది నాకు అవగాహన ఉన్నది కరోనా వస్తే హ్యాండ్షేక్లు బంద్ చేయి అని నేను వీడియో చేసిన ఆదా చెప్పు లేకుండా నమస్తే చెప్పు మన పాత సాంప్రదాయమే కరోనా కొరకు పనిచేస్తా వీడియో చేసిన శానిటైజర్లు ఒక్కొక్క శానిటై గీత బా బుడ్డ బాటిల్ వంద రూపాయలు నేన కొంటాను మా అండ్ తెలుసు అది పెడితే కరోనా రాదు స్ప్రెడ్ కాదని తెలుసు కానీ మా ఊర్లో అందరూ వంద బాటిల్ వారానికో వంద బాటిల్ అంటే నెలకు నాలుగు వందల బాటిల్ ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టరాదు కానీ అది చూ చూసిన అది ఎట్లా చేయవచ్చు అని అది మనం ఇంట్లో చేసుకుంటే పది రూపాయలకి చేసుకోవచ్చు అయితే ఆ వీడియో చేసి చెప్పిన దాని తర్వాత వెంటిలేటర్ షార్టేజ్ ఉండే ఇది కఠినమైనది ఆర్డినరీ వెంటిలేటర్ తోటికి సాల్వ్ కాదు ఐసీయూ కరోనా స్పెసిఫిక్ వెంటిలేటర్ ఉంటుంది అయితే దాని అంటే వడ్డా ఇంకోటి ఏంటంటే దానితోటి నాకు ఇంకో లాభం ఏంటంటే పోలీసు వాళ్ళు మద్దతు ఇచ్చింది నాకు ఎందుకంటే అప్పుడు ఫ్యాక్టరీలు అన్నీ బంధు ఏ సామాన్ కూడా కొనుక్కరాదు కానీ నా దగ్గర ఒక మంచి టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ ఇంజనీర్స్ ఉన్నారు అయితే నేను పోలీస్ అధికారులను కలిసినాను కలిసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తెసుకుంటే వెంటిలేటర్ తీసుకుంటా అంటే మొత్తం బాలనగర్ నా ఫ్యాక్టరీ ఒకటి రెండు ఫ్యాక్టరీలు మా ఫ్యాక్టరీ తెరిచి తెరిచిపెట్టే పర్మిషన్ వచ్చింది వాళ్ళు పోతుంటే ఆపి మా వాళ్ళని కొట్టలేదు వాళ్ళకు ఇట్లా పాస్ ఉన్నది ఇట్లా చేస్తున్నామంటే మద్దతు ఇచ్చిండ్రు ఎంతోమంది మద్దతు ఇచ్చిండ్రు ఈ దుకాణంలో ఈ నట్టు బోల్ట్ ఉంటుంది మా దగ్గర లేదంటే ఆ ఎస్ఐ సిఐకి చెప్తే ఆ సిఐ ఎందుకు చేస్తున్నామంటే ఆ దుకాణం ఓనర్ పిలిపించి ఓపెన్ చేయించి ఆ నట్టు కూడా ఇచ్చిండ్రు అట్లా ఎంతోమంది మదే చేసి నాతో సాధ్యము అందుకే నేను చేసిన అండ్ అది మంచి పని నాకు నాకు సంతోషం అది అది దిక్కు దిక్కిదైంది ఇంకో దిక్కు మా ఊళ్ళోకి అందరికీ ఉద్యోగం ఒక్కరికి ఉద్యోగము లేకుండా జీతం తక్కువ కాలేదు కరోనా ఎంత వచ్చినా మా దగ్గర పనిచేసే నాకు ఫుల్ జీతం కాదు కొంచెం బోనస్ కూడా వచ్చింది ఎందుకంటే ఇది ఇది డెవలప్ చేసినందుకు వెంటిలేటర్ కానీ అది నేను నాకు స్పెషల్గా వెతిక నాకు నాకు ఆ నాలెడ్జ్ ఉంది స్కిల్ ఉంది అయితే చేస్తా ఎవరైనా మనిషి కింద పడితే ఆయన లేపుతా మీరు కూడా లేపుతా ప్రతి వ్యక్తి లేదు కేసీఆర్ అంటే ఎందుకంత కోపం ఆయన మీద ఏదో షార్ట్ ఫిల్మ్ కూడా తీసినట్టు చైనా వాళ్ళు అనేసి అది చాలా హ్యూమరస్ అది తప్పక గ్రేట్ రేట్ ఆఫ్ చైనా కోపమే కాదు కోపమేం కాదు కేసీఆర్ యాక్చువల్లీ తనతో కలిస్తే నీకు ఒక్క నిమిషం బోర్ కాదు తన దగ్గర నాలెడ్జ్ బాగున్నది తెలివి బాగున్నది కానీ అది తప్పుదారి పట్టిండు ఏదైతే చెప్పినో ఇది ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ బహుశా కేసీఆర్ ఉన్నంత పవర్ నాకు ఇచ్చి అన్ని ఇరవై వేల కోట్లు నా జేబులో పెడితే కేసీఆర్కి అంత పెద్ద రాక్షసే నేను అవుతానే కావుతుండొచ్చు అవుతుండొచ్చు నేను అయితే వ్యక్తి మీదే కాదు ఓ మనిషి ఇప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో కూడా అది ఉన్నది ఎగ్జాక్ట్లీ డిట్టో ఒక చైనీస్ ఎంపరర్ ఉండే అయితే ఆయన ఆయన అన్ని ఆయన విధాన చిన్న ఆయన పెద్దగా అయిపోయాడు నెత్తిలోకి ఎక్కిండు ఇంకా ఆయన చేసినవన్నీ ఎగ్జాక్ట్ డిట్టో కేసీఆర్ ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్ట్లో అన్నే అందరి అడ్వైజ్ చేయకుండా ఆయన్నే డిజైన్ చేసిండు కట్టించిండు ఆర్థికంగా నాశనం చేసిండు మళ్ళీ ఆర్థికంగా రెవెన్యూ వస్తుందకు రెవెన్యూ విధానాలు మార్చిండు ఆయన కూడా ఎల్ఆర్ఎస్ పెట్టిండు ఈయన కూడా ఎల్ఆర్ఎస్ పెట్టిండు ఆయన రాగానే కొత్త జిల్లాలు సృష్టించిండు ఆయన ముప్పై ఆరు కొత్త శిలాలు సృష్టించుండు ఈయన ముప్పై మూడు అది కూడా ఏది దానికి సైన్స్ విధానము పద్ధతి ప్రొసీజర్ ఏం లేకుండా చేసుకోండి కానీ ముప్పై మూడు ఎందుకంటే మూడు ప్లస్ మూడు ఆరు లక్కీ నెంబర్ ఆయనది కూడా ముప్పై ఆరు ఎందుకంటే ఆరు అంటే ఆరు ముప్పై ఆరు ఆయనది కూడా ఆరు లక్కీ నెంబర్ అట్లా ప్రతి ఒక్కటి ఆయన కూడా ఎప్పుడు ఏ రైతు ఏ పంట ఎప్పుడు పెట్టాలని ఆయన కూడా చెప్పేది ఈయన కూడా అదే చెప్తున్నాడు ఆయనకు కూడా వాస్తు పిచ్చి బాగుండే పాత భవనాల కూలో కొత్త భవనాలు కట్టించిండు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఆయన కూడా ఈయన ప్రగతి భవన్ కట్టించిండు ఆయన కూడా ప్రగతి భవన్ విత్ ఆడిటోరియం కట్టించిండు అయితే ఆయన ఎన్నో ఉన్నాయి అది ప్రజలకు తెలుపుతందుకు ఆ వ్యక్తి మీదే కాదు కేసీఆర్ అనే వ్యక్తి చాలా ఇంట్రెస్టింగ్ చాలా నాలెడ్జబుల్ ఆయన కరెక్ట్ దాని మీద నడిస్తే మేమందరం మేం కాదు నేను ఒక్కని కాదు తెలంగాణ మొత్తమైన ఫ్యాన్స్ కానీ దారి తప్పిండు నాకు వ్యక్తిగతం ఏం లేదు నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చేది నాకు కూడా యాక్చువల్లీ తన దగ్గర రెండు మూడు విషయాలు కూడా నేర్చుకున్నాను నేను అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రెమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్